ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినం దేవుని కృపలో సాగుతూ ఉంటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేస్తున్నారా? దావీదు వలె దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తున్నారా? ఇంకా ఎక్కువసార్లు ప్రార్థన చేస్తున్నారా? మంచిది. లాక్డౌన్ సమయంలో అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేయటం, ప్రార్థనలో ఉంటున్న ఫలితం. అనేక మంది ఇగో కూర్చున్న వింటున్న ఇక అందరికీ ఎరుకే అనుభవమే. ప్రార్థనను మించిన ఆయుధం లేనేలేదు ప్రియులారా. కాకపోతే ఆయుధాన్ని ఉపయోగించటమే మనకు చేత కాదు. ఆయుధాన్ని ఉపయోగించకుండా అపవాది అడ్డుకుంటూ ఉంటాడు. అన్నిటికీ మనకు సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. ఒక్కోసారి అర్ధగంట భోజనం చేస్తాం, గంటసేపు ఆ టీవీ న్యూస్ చూస్తుంటాం, ఏవేవో చూస్తూ ఉంటాం, అసలు ఏం చేయకుండా కొన్ని గంటలు గడుపుతాం. సెల్ ఫోన్లో అయితే ఎన్ని గంటలు గడుపుతామో తెలీదు. కానీ 2 నిమిషాలు ప్రార్థన చేయమంటే మాత్రం అదేంటో ఒక కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితిగానే అనపడుతుంది. దానికి కారణం ఏంటంటే అపవాది స్వాధీనంలో నీవు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతావు. వాడు నిన్నే గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు దినానికి అని నీ వైపే చూస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు ఎవరు పట్టించుకోవట్లేదని. అపవాది నువ్వు ప్రార్థన చేసుకుందామన్న ఆ పరిస్థితి ఆలోచన నీకు రాగానే వాడు అటాక్ చేస్తాడు. ట్రింగ్ ట్రింగ్ అని వెళ్ళి అప్పుడే మోగుతుంది. ఆ ప్రార్థన కూర్చున్నామండి, ఇప్పుడే ఎవరో వచ్చారండి అంటావు. ఇక అయిపోయింది, ఇక ఆ దినానికి ఇంకా ప్రార్థన లేదు. ప్రార్థన చేద్దాం అనుకోగానే ఆ ఫోన్ మోగుతుంది. అసలు ఆ ఫోన్ చూడకుండా ఉండలేదు. అవసరమా అవసరం లేదా తర్వాత సంగతి. ఇటువంటి అనేకమైన అనుభవాలు మనమందరము ఎదుర్కొంటున్నవే, చూస్తున్నవే. పిల్లరా, గొప్ప సేవ చేసిన దైవజనులు, గొప్ప పని జరిగిస్తూ ఉంటున్న దేవుని సేవకులు, కుటుంబాలని గొప్పగా కట్టుకున్న సహోదర సహోదరీలు, వారు ఉపయోగించిన ఆయుధం ప్రార్థనే. ప్రార్థనే, ప్రార్థనే. నీ బిడ్డల కొరకు నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే అంత ఉన్నతంగా నీ బిడ్డలను నీవు తయారు చేసినట్లే చేస్తున్నావా? మరి నీ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి అంటే తల్లిగా తండ్రిగా నీవు చేయవలసినది ప్రార్థనే. ఎందుకో ప్రార్థన మాత్రం మన యొక్క దైనందిన జీవితంలో చాలా తక్కువ సమయం కేటాయించబడిన అంశముగా ఉంటున్నది. గంటల తరబడి ప్రార్థన మర్చిపోయామెప్పుడో. ప్రార్థనా కూడికలు మర్చిపోయాం. ప్రార్థన అంటేనే అపవాది స్వాధీనంలోనికి వెళ్ళిపోయినట్టుగా ఇక చాలు అన్నమాట. దేవుడు నిన్ను గురించి ఆయన ఆలోచన చేసినప్పుడు, నీ ప్రార్థనా జీవితాన్ని గురించి ఆయన పరిశీలన చేసినప్పుడు, ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెడితే, ఆయన కనుక మనల్ని ప్రశ్నిస్తే, గత మార్చి నెలలో ఎంత సమయం ప్రార్థనకు నీవు కేటాయించావు, ఏప్రిల్ నెలలో ఎంత సమయం నువ్వు కేటాయించావు, మే నెలలో ఎన్నిసార్లు ఎంత సమయం అని గనక ఆయన ప్రశ్నిస్తే, ప్రియులారా, మిగతా సమయాలు మిగతా వాటి కేటాయించిన సమయం అన్నిటికంటే బహుశా కింద ఉంటుందేమో ప్రార్థనకు మనం కేటాయించిన సమయం. ఆలోచన చేయండి.
దేవుడు దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాలని ఇష్టపడుతూ కోరుకుంటూ మనకి తెలియజేస్తూ ఉంటున్నాడో ఆ అంశాన్ని మనం నిర్లక్ష్యమైన జాబితాలో మనం పెట్టివేస్తే ఎలా ప్రియులారా లాక్డౌన్ సమయంలో ఆ కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అని పెట్టారు అవి ఆపకూడదు వాటికి యాక్సెస్ ఉంది అని ఆ దేవుడు ఎప్పుడు పెట్టిన ఒక ఎసెన్షియల్ సర్వీస్ ఏంటో తెలుసా ప్రేయర్ 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 ద మోస్ట్ ఎసెన్షియల్ సర్వీస్ ప్రేయర్ ప్రార్థన ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలు మనం విని ఉంటాం ప్రియులారా వింటూనే ఉన్నాం దేవుడు హెచ్చరిస్తూనే ఉంటున్నాడు గద్దిస్తూ ఉంటున్నాడు అయినా మన ప్రార్థనా జీవితాన్ని మనము మార్పు చేసుకోవట్లేదు మలచుకోవట్లేదు మొక్కాళ్ళ జీవితం కన్నీటి జీవితం దేవుని సన్నిధిలో ఇష్టమైనదిగా కనపట్టలేదు అందుకే దేవుడు కొన్నిసార్లు శ్రమలు పెడతాడు పెట్టాల్సిందే పెట్టకపోతే నీవు మాట వింటలేదు అయ్యా నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అయ్యా ఏమైంది యాక్సిడెంట్ అయింది అయ్యా మరి నిన్నటిదాకా కనీసం నా బిడ్డ కొరకు ప్రార్థన చేయమని ఒక్క దినాన కూడా అడిగిన వాడవు కాదు అడిగిన దానవు కాదు ఏదో ఒక సైకిల్ వచ్చి ఆ కొట్టగానే అయ్యా దెబ్బ అయింది అయ్యా కాలికి గాయమైంది అయ్యా ప్రార్థన చేయండి అయ్యా ఆ మాట కొరకే ఆ ఇన్సిడెంట్ దేవుడు పర్మిట్ చేస్తాడు ప్రియులారా చాలాసార్లు దేవుడు అటువంటి పరిస్థితిని మన కుటుంబాలలో కల్పించకపోతే నువ్వు ప్రార్థన చెయ్యవు ప్రార్థనకు ఉపక్రమించవు మనల్ని దేవుడు దండించాలి దేవుడు మనల్ని శిక్షించాలి దేవుడు మనల్ని శిక్షణలో పెట్టాలి ఆ క్రమశిక్షణలోనే ప్రార్థనకు ఆ మనము ప్రాధాన్యతనిస్తాం నేర్చుకుంటాం అభ్యాసం చేసుకుంటాం అలవాటు చేసుకుంటాం ప్రార్థన అతి ప్రాముఖ్యమైనది ప్రియులారా మరి విశ్వాసికి విశ్వాస జీవితానికి ఊపిరి ప్రార్థనే ఎన్ని మాటలు మనము పలుకుతూ కూడా ప్రార్థనకు మనము సమయం ఇవ్వకపోతే ప్రియులారా మనము మేలులు ఎలా పొందుకుంటాం ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం ఎంత సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడో తెలుసా ఎంత టైంని దేవుడు మనకి ఇస్తున్నాడో తెలుసా ఎప్పుడు ప్రార్థన చేస్తాం సమయమంతా వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత కొన్నిసార్లు సమయం ఎలా ఏం చేయాలో పాలుపోదు టైం పాస్ కాదు ఏం కాదు పాస్ కాదు అట్లా నిలిచిపోయి ఉంటుంది నీకు ఏం చేస్తున్నాను టైం పాస్ చేస్తున్నానండి మన దైనందిన జీవితంలో మనం వాడే భాషే ప్రియులారా అది ఏం పని లేదు అందుకని ఏం చేస్తాం టీవీ పెట్టుకుంటాం ఏం పని లేదు అందుకని ఏం చేస్తాం సెల్ ఫోన్ చూసుకుంటాం మనకి పని లేదు పని లేదు ఒక పక్కేమో పని లేదు ఇంకొక పక్కేమో ప్రార్థనకు సమయము ఇవ్వం ప్రార్థన అలవాటు చేసుకుందాం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నా ముచ్చటిస్తూ ఉంటున్నా ఈ మాటల ద్వారా దేవుడు మనతో సూటిగా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నది ప్రార్థనా జీవితమే ప్రియులారా నీ ప్రార్థనా జీవితం ఎంత బలంగా ఉంటే దేవునితో నీవంత గొప్ప సహవాసంలో ఉంటావు ధైర్యంగా ఉంటావు నీ జీవితంలో ఏమీ భయపడవు ఎటువంటి తుఫానులు వచ్చినా నువ్వు భయపడవు ఎటువంటి పని చేయవలసి వచ్చినా నీవు అలయవు మన ప్రియ ప్రభు పిల్లరా ఆయన ప్రార్థన జీవితాన్ని మీరు ఆలోచన చేస్తే ఉదయం అంతా ప్రసంగాలు 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 తీరికలేని ప్రసంగాలు ఒకళ్ళ ఇద్దరు జన సమూహం మీద పడుతూ ఉంటుంటే ఇదిగో పలాని సమాజ మందిరంలో పలాని ప్రదేశంలో ఉదయమంతా తీరిక లేకుండా ప్రసంగాలు చేసి మనం ఏం చేస్తాం మూడు ప్రసంగాలు చేసామనుకోండి దినానికి అబ్బో 8 గంటలకే
చాలా అలసిపోయి ఉంటాం. ఎవండి ఈరోజు నేను రెస్ట్ తీసుకోవాలండి. కానీ మన ప్రియ ప్రభు ఇమ్మీడియట్గా రాత్రంతా ప్రార్థన ప్రార్థన పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేయటం, కొండ ఎక్కి రహస్యంగా ప్రార్థన చేయటం, అదిగో అడవులలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం, గెత్సెమనే వనములో ప్రార్థన చేయటం. ప్రిలారా, ఆ మహామహుడైన దేవుడే ప్రార్థనకు అంత ప్రాముఖ్యతనిస్తే నీవు నేను ఏ పార్టీ వారు, మనం ఎంత ప్రాధాన్యతనివ్వాలి, ఎంత ప్రాముఖ్యతనివ్వాలి ప్రార్థనకి. ఈ దినం నుంచైనా దేవుని సన్నిధిలో నీ ప్రార్థనా జీవితం మరింతగా మెరుగుపడినట్లుగా సానబెడతానంటారే షార్ప్నెస్ ఆ రీతిగా ఉండునట్లుగా ఒకళ్ళు వంచండి ప్రియులారా, మొకాళ్ళు వంచుదాం, ఆక్రందన చేద్దాం. మన అవసరాలు తీర్చేవాడు ఆయనే, ఆయన సన్నిధిలోనే మన అర్జీలు రాయండి ఆయనకి. పరలోకమందున్న తండ్రి శిష్యులు కూడా లేక శిష్యులకు కూడా దేవుడు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, ప్రసంగాలు చేయడం నేర్పించలేదు లేక రకరకాల పనులు నేర్పించలేదు. శిష్యులు కూర్చోబెట్టుకుని 12 మందిని ఇదిగో ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి అన్నాడు, నేర్పించాడు ఆయన, మాటలు కూడా వల్లు వేయించాడు వాళ్ళ చేత, ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన ఆయన నేర్పించింది. ఆ ప్రార్థన ఆ యొక్క విధానం కూడా ఆ సీక్వెన్స్ కూడా ఎంత చక్కగా ఉంటుందో ప్రియులారా. మొదట ఏ మాటలు పలకాలి, తర్వాత విషయాలు ఏంటి, ఎలా ముగించాలి, ప్రాముఖ్యమైన అంశాలు. ఎంత చక్కగా మన ప్రియ ప్రభు ప్రార్థనలు ఆయన నేర్పించాడు. మరి మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే, సొల్యూషన్ ప్రార్థనే. ఇదేంటి బ్రదర్, నేను ఉదయం ప్రార్థన చేస్తాను బ్రదర్, మధ్యాహ్నం చేస్తాను బ్రదర్, తీరుకున్నప్పుడల్లా ప్రార్థన చేస్తాను బ్రదర్, సంవత్సరాల నుంచి చేస్తున్నాను బ్రదర్, అయినా కానీ నాకేమి అనిపించట్లేదు బ్రదర్, అసలు ఈ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందా అని కూడా అనిపించట్లేదు. ఇదే కానీ అంటున్నది, నీ ప్రార్థన ఇక నుంచి మారాలి, నీ ప్రార్థన జీవితం మారాలి, నీవు ఆయనను అడిగే పద్ధతిని మార్చుకోవాలి, అడిగే తీరును మార్చుకోవాలి. నీవు ఆయనను అడగటం చాలాసార్లు అది నీకు అవసరం అన్న రీతిలో నీవు అడగట్లేదు, నాకు కావాలి దేవా ఇది, ఇది నాకు అవసరమని. కొంతమంది అడుగుతున్నారు దేని కొరకు, భోగైచ్ఛల కొరకు అడుగుతున్నారు, అందుకే పొందటం లేదు. కొన్నిసార్లు మన లగ్జరీ కోసం అడుగుతాం, దేవుడు ఇవ్వడు, స్పష్టమైన సమాధానం ఇవ్వడు. అది నీకు అవసరము అని అనిపిస్తే ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. అది ఏదైనా కావచ్చు, కొంతమందికి అది అవసరం, కొంతమందికి అది లగ్జరీ. నీ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో పెట్టు. అమ్మాయ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలు చేస్తా. శిష్యులు అడుగుతారు, ఏంటి ప్రభు నువ్వు రాగానే అపవిత్రాత్మలు వెళ్ళిపోయా, మేము వెళ్ళగొట్టలేకపోతున్నాం ఏంటి అని ఒక్కటే మాట అంటాడు, ప్రార్థన వలననే. గిత్సెమన వనములో అదిగో ఆయన రాయి పెట్టు, ఆ దూరం లోపలికి వెళ్ళి శిష్యులకు ఆయన చెప్పి ఇదిగో మీరు ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన వెళ్ళి తిరిగి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఏం చేస్తుంటాం మనం, ప్రార్థనా కూడికలు
ఆపశోపాలు పడుతూ ఉంటాం, కూర్చోలేం, మోకాళ్ళు వంచలేం, నిద్ర వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మనం ప్రార్థనలో నిద్రపోలేదండి? వాళ్ళు కూడా అదే చేశారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ఆయనేమో నలిగిపోతున్నాడు, ఆయనేమో చింతాక్రాంతుడు అవుతుంటున్నాడు. అదిగో చెమట రక్త బిందువులవలవలే ఆయన ఆక్రందన చేస్తూ ఆయన పరిస్థితి ఎలా ఉంటే, తమ గురువు పరిస్థితి ఆ రీతిగా ఉంటే శిష్యులేమో ఇంత కూడా. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అంతే ప్రియులారా. మన ప్రియ ప్రభు అదిగో ఈ పాప మానవాళి కొరకు ఆయన ఎంత తపిస్తూ, అదిగో ఆయన ఓడను సిద్ధం చేసి మనల్ని ఎన్నిక చేసుకొని, ఎంపిక చేసుకొని, శిష్య బృందంగా చేసుకొని, ఆయన సొత్తుగా, ఆయన సంపాద్యంగా చేసుకొని భూమి మీద పెట్టి ఆయన పరిచయం అంటే, ఆయన మనల్ని ప్రార్థన చేయమంటే, చాలాసార్లు ఆ పని చేయకుండా మనల్ని మనము తప్పించుకుంటున్నాం, తప్పించుకు తిరుగుతున్నాం, నిద్రపోతున్నాం. కోతకాలమందు నిద్రించు కుమారుడు తండ్రికి అవమానం తెచ్చేవాడు, సిగ్గు తెచ్చేవాడు. మనం ఎలా ఉన్నాం? మన తండ్రికి సిగ్గు తెస్తున్నామా? మన తండ్రికి అవమానం తెస్తున్నామా? పిల్లరా, మన ప్రార్థనా జీవితాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషపడాలి. ఈ బిడ్డకు ఈ దినాన్ని నేను అనుగ్రహించినందుకు నా సన్నిధిలో ఎంతగా గడుపుతున్నాడో చూడండి అని ఆయన దూతలకు అందరికీ తెలియచేయాలి, సంతోషపడాలి ఆయన. అలా కాకుండా దేవుడు నీకు అనుగ్రహించిన ఈ దినం, దేవా నాకు నేను బిజీ, ఈరోజు నీ సన్నిధికి రాలేను, ప్రార్థన చేయలేను అన్నట్టుగా మన దినచర్య ఉంటే దేవుడు బాధపడతాడు, దేవుడు చింతిస్తాడు. లూకాస్ సువార్త 18వ అధ్యాయంలో కొన్ని అమూల్యమైన ప్రార్థనలు మనం చూసాం. విధవరాలి ప్రార్థన, విసుకక నిత్యము ప్రార్థన చేయుట, పరిసయ్యుని ప్రార్థన, అబ్బో నేనే నీతిమంతుడిననే ఆ ప్రార్థన, సుంకరి ప్రార్థన, దేవా పాపినని నన్ను కరుణించు, దీనత్వంతో కూడిన ప్రార్థన. ఇదే అధ్యాయంలో 235వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, లూకా సువార్త 18:35, ఆయన ఎరుకో పట్టణంలో సమీపించినప్పుడు ఒక గురిటివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొని చుండెను. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? ఒక గుడ్డివాడు కనపడుతున్నాడు. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని అది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా. పిల్లలు, ఈ అధ్యాయం అంతా కూడా చక్కని ప్రార్థనలు మనకు కనపడతాయి. ఇగో ఇక్కడ గురుడివాడు భిక్షం అడుక్కుంటూ ఉంటున్నాడు. చాలా చప్పుడవుతూ ఉంది, ఏంటో చాలా అలజడి, ఆడికేమో కనపడదు పాపం. ఎంతమంది జనసమూహం ఉన్నా చూపులేదు కదా, కనపడదు. శబ్దమేమో విపరీతంగా అవుతూ ఉంది, అరుసుకోవటం, కొట్టుకోవటం, ఓబో రకరకాలుగా అన్నట్టుగా ఆ శబ్దం వినపడుతుంది. అసలు ఏంటయ్యా, ఏం జరుగుతుంది అని అంటే, జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఏమని అడుగగా. గురిటి వాళ్ళకి మీరు ఆలోచన చేయండి, వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళని పలకరించండి, వాళ్ళకి ఆ చప్పుడు వినే అలాగే వాసన, ఇది మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువ ఉంటుంది. ప్రియులారా, దేవుడు అలా తయారు చేశాడు. అండి, కొంతమంది టెలిఫోన్ ఆపరేటర్స్ ఉంటారు, బ్లైండ్ టెలిఫోన్ ఆపరేటర్స్, వాళ్ళు వాయిస్ ఇమ్మీడియట్గా గుర్తుపట్టేస్తారు. అలాగే కొంతమంది ఆ యొక్క శబ్దాన్ని విని ఇదిగో పలాని వాళ్ళు వస్తున్నారని చెప్తారు. అసలు రోడ్లకు కూడా ఇగో ఈ రోడ్ ఇటు, ఈ రోడ్ ఇటు వెళ్తుందని చెప్తూ ఉంటారు. దేవుడు జ్ఞానం గురుడి వాళ్ళకి వేరుగా ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ గురుడివాడు జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఏం చేయని అడుగగా,
వారందరూ చెబుతారు నజరేయుడని యేసు మార్గమున వెళుతున్నాడని వానితో చెప్పిరి. వీళ్ళదే యేసయ్య ఈ రోడ్లో వెళ్తున్నాడు, అందుకే వెనకాల పెద్ద ఒక జనసమూహం కూడా వెళుతున్నారు. ఈ మాట వినగానే వాడు చేసిన పని చూడండి ప్రియులారా, అసలు ఏం గ్యాప్ కూడా ఇవ్వాల. 37వ వచనము, ఇది ఏమని అడుగుగా వారు నజరేయుడని యేసు మార్గంలో వెళుచున్నాడని వారితో చెప్పిరి. 38 అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని నేను కూడా అరుస్తున్నా. చూడండి, వాడు ఆ రీతిగానే కేకలు వేశాడు. ఇమ్మీడియట్గా భిక్షవాడు, రోడ్డు పక్కన ఉన్న గ్రుడ్డివాడు ఈ మాట వినగానే ద వే హీ రెస్పాండెడ్, అక్కడ ఆలోచన చేయండి ప్రియులారా. అవకాశాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు వాడు, ఆ అవకాశాన్ని అదిపుచ్చుకుంటున్నాడు. ఈనాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటంటే, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని నీవు అందిపుచ్చుకున్నావా, నీవు ధన్యుడవు. యేసయ్య ఆ మార్గాన వెళుతున్నాడు అని తెలియగానే ఇమ్మీడియట్గా అరిశాడు, ఇమ్మీడియట్గా ప్రార్థన చేశాడు, ఇమ్మీడియట్గా ఆక్రందన చేశాడు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఆ చుట్టుపక్కల ఉన్న వాడు ఊరకుండమని ముందర నడుచుండిన వారు వాళ్ళని గద్దించారు. కానీ వాడు మరి ఎక్కువగా ఫస్ట్ ఒకసారి అరిచాడు, రెండుసార్లు అరిచాడు, వీళ్ళు ఇంకా ఊరకుండమని చెప్పే కొద్ది మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. ఇది మన జీవితంలో అవసరం ప్రియులారా. నీలో దేవుడు ఆయుష్ను పోసి ఒక్కొక్క దినాన్ని దేవుడిని అనుగ్రహిస్తూ ఉంటే, దేవుడు నీ దగ్గరికి ఆయన వస్తున్న పరిస్థితులలో ఆయన కరుణ కొరకు నువ్వు ఎన్నిసార్లు అరుస్తూ ఉంటున్నావు, అసలు అరిచావా? నన్ను కరుణించయ్యా దేవా, నా పరిస్థితి ఈ రీతిగా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఈ రీతిగా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఈ రీతిగా ఉంది, ఇదిగో నా ఆర్థిక సంబంధమైన పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయి, అయ్యా నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది అని దేవుని సన్నిధిలో కేకలు వేయటం గుడ్డివాడు నేర్పిస్తూ ఉంటున్న పాఠం. తర్వాత మాట చూడండి, 40 వచనం, అంతటా యేసు నిలిచి ఆహాహా వాడి కేకలు యేసు క్రీస్తు ప్రభుని ఆపాయి. పిలుస్తున్నారు మరి, యేసు దావీదు కుమారుడా కరుణించు, ఎవరో అరుస్తున్నారు, నా పేరు పెట్టి పిలుస్తున్నారు. యేసు నిలిచి ఇక వాని తన యొద్దకు తీసుకుని రమ్మన్నాడు. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నీకేం కావాలి? వాడు స్పష్టంగా ఏం కావాలో చెప్పాడు. ప్రభువా చూపు పొందగోరుచున్నాను అని, ఒకే ఒక్కటి, ఏం కావాలి నీకు? చూపు కావాలయ్యా. దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు ఈ దినాన, దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు. గ్రుడ్డివాడిగా నీవు ఏదిగో తడువులాడుతూ ఏంటేంటో అడుగుతూ ఉంటున్నావు, ఏదేదో అడుగుతూ ఉంటున్నావు. ఈ దినాన దేవుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటున్నాడు, నిన్నే అడుగుతూ ఉంటున్నాడు, ఏం కావాలని అడుగుతున్నాడు. గురుడివాడు స్పష్టంగా చెప్పాడు, అయ్యా చూపు కావాలయ్యా. అమ్మా అయ్యా ఈ మాటలు వింటూ ఉంటున్నా, నీకేం కావాలి, నీకేం కావాలి ఆయన అడుగుతూ ఉంటున్నమాట, నీకేమి చేయగోరుచున్నాను ప్రభువా, చూపు పొందగోరుచున్నాను. యేసు అంటాడు, చూపు పొందుము. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. మనకు కూడా దేవుడు అటువంటి సమాధానమే ఇస్తాడు. నీ ప్రశ్న ఏంటో, నీ ఆక్రందన ఏంటో, నీ కేక ఏంటో దేవునికి స్పష్టంగా నీవు వినిపిస్తే ఆ అవసరాన్ని ఆయన పొందుకునేటట్టుగా నీకు ఆన్సర్ దయచేస్తాడు. చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచడని వాడితో చెప్పిన వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచాయనని వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. పిల్లర ఈ భాగంలో
దేవుడిని గొప్ప అద్భుతమైన పాఠాలు నీకు నాకు నేర్పించి ఉంటున్నాడు. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఆక్రందన చేయాలి. దేవుడు నిన్ను అడిగినప్పుడు స్పష్టంగా ఆయనకి నీ అవసరం తెలియజేయాలి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. చూపు పొందుము. గృడ్డివాడు చూపు పొంది ఆయనను వెంబడించిన ఈ అనుభవం నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక పాఠమే. గృడ్డివాళ్ళమే మనం. దేవుడు మనల్ని అడుగుతున్నాడు నీకేం కావాలి అని. దేవునికి చెబుదాం, అయ్యా నాకు చూపు దయచేయ. ఆయన అంటాడు చూపు పొందము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. పిల్లారా, అవకాశాలు పోగొట్టుకోవద్దు. జీవముండగానే ఈ బ్రతుకు ఇదిగో ఎవరస్తుడిగా ఉంటున్నప్పుడే, రిటైర్డ్ కాకముందే, జీవం పోకముందే నీకేం కావాలో దేవుని సన్నిధిలో అడిగి పొందుకో. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగా. కథలను వంచుదా. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. గ్రుడ్డి భిక్షగాడు ప్రభా, మీరు మాకు నేర్పించిన పాఠాలు అవును తండ్రి. ఎంతైనా అయ్యా అనేక సార్లు అందిపుచ్చుకున్న అనేకమైన అవకాశాలు మేము త్రోసివేసుకున్నాం. ఈ దినాన మీరు అనుగ్రహించిన ఈ జీవితానికి పరిపూర్ణత దయచేస్తామయ్యా, పొందుకుంటామయ్యా. కొన్నిసార్లు ఇదిగో అపవాది మా యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసి ఉంటుండగా మాకు చూపు కావాలయ్యా. ఇదిగో మా అవసరాలు మీకు మీ సన్నిధిలో పెట్టి తెలియచేసి పొందుకొనలాగున మాకు చూపు దయచేయమని, వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, బిడ్డైనని మీ దీవెనలతో నింపమని, ఈ పరిచర్యను కూడా అంతకంతకు వృద్ధి చేయమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.